గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ భేటీ ఎన్నికల ఆవశ్యకతపై చర్చ ఈ పరిస్థితుల్లో ఎన్నికలు మంచిది కాదు ఎస్ఈసికి సిఎస్ నీలం సాహ్ని లేక నిమ్మగడ్డ సిగ్గు లేకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు రిటైర్ అయ్యే లోపు హుందాగా వ్యవహరించాలన్న మంత్రి నాని వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది అందుకే వెనకడుగు వేస్తోందన్న యనమల ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేము సిద్ధం ప్రజల ఆరోగ్య రీత్యా వద్దంటున్నామన్న సజ్జల పాదయాత్ర పండుగలప్పుడు కరోనా గుర్తులేదా ఎన్నికలకు గుర్తొచ్చిందా అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్న ఉద్యమం చేసేవాళ్ళు చిరిగిన బట్టలు వేసుకోవాలా అమరావతి రైతులకు మద్దతు ప్రకటించిన జనసేనాని అమరావతి ఉద్యమంపై పవన్ స్పందన బాగుంది హర్షం వ్యక్తం చేసిన రాజధాని రైతులు ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమవుతున్న ప్రభుత్వం డిసెంబర్ 25న ముహూర్తం ఫిక్స్ తుంగభద్ర పుష్కరాలకు వైఎస్ జగన్ సంకల్బాగ్ పుష్కర ఘాట్లో పూజలు చేయనున్న సీఎం రాష్ట్రంలో ఏపీఎంబీసీ లేదా ఇసుక మాఫియా కోసమే శాండ్ కార్పొరేషన్ అన్న బోండా ఉమా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని మైండ్ నుండి తీసేయండి పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం గ్రేటర్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయండి అభివృద్ధికి పట్టం కట్టండి అంటూ కవిత పిలుపు టిఆర్ఎస్ కు జీహెచ్ఎంసీ ప్రజలు బుద్ధి చెబుతారు ఇప్పటి వరకు వరద బాధితులకు డబ్బులు ఇవ్వలేదు బీజేపీలోకి 10 మంది టిఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారంటూ ఎంపీ సోయం బాబురావు ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల వేళ కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రమాణం చేసిన గోరాటి వెంకన్న బస్వరాజు సారయ్య బొగ్గారపు పదివేల సాయం కోసం బారులు తీరిన బాధితులు జాతరను తలపిస్తున్న హైదరాబాద్ మీ సేవా కేంద్రాలు జీహెచ్ఎంసీలో వరద సాయానికి ఈసీ బ్రేక్ వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు కరోనా టైంలో జనాన్ని మీ సేవల ముందుకు టిఆర్ఎస్ తీసుకొచ్చింది ఓటు రాజకీయాలు చేస్తున్నారన్న రాములు నాయక్ కామారెడ్డి జిల్లా గాంధారిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ స్టేషన్లోనే దొరికిన దానితో దంచేసుకున్న రెండు గ్రూపులు గాపార్క్ గ్యాంగ్ ఆరోపణలకు కపిల్ సిబాల్ కౌంటర్ అమిధి మీది ఏ గ్యాంగ్ అంటూ సెటైర్ లాక్డౌన్ దిశగా ఢిల్లీ ప్రభుత్వం అడుగులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన సీఎం కేజ్రీవాల్ ఫైజర్ టీకాల కొనుగోలుపై కేంద్రం మల్లగుల్లాలు -70 డిగ్రీల వద్ద నిల్వ చేయడంపై సందేహాలు బీజేపీ నాయకురాలు ఖుష్బూకు తప్పిన ప్రమాదం ట్యాంకర్ను ఢీకొట్టిన కారు లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిపాజిటర్లకు షాక్ నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించిన కేంద్ర ఆర్థిక శాఖ విరసం నేత వరవర్రావుకు ఊరట ఆసుపత్రిలో చికిత్సకు అనుమతించిన ముంబై హైకోర్టు
బైడెన్ మంత్రివర్గంలో భారతీయులు వివేక్ మూర్తి అరుణ్ మంజుదార్కు చోటు దక్కే అవకాశం. కరోనా సెల్ఫ్ టెస్టింగ్ కిట్ ఆమోదం తెలిపిన అమెరికా ప్రభుత్వం. పబ్జీ ప్రియులకు శుభవార్త, పబ్జీ మొబైల్ ఇండియా టీజర్ విడుదల చేసిన సంస్థ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.